నువ్వు సిన్సియర్ గా పనిచేస్తుంటేనే సస్పెండ్ చేశారే, ఇప్పుడు నువ్వు పై ఆఫీసర్ మీద కేసు పెడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా నీ పిచ్చి కాకపోతే? అలాగనే ఊరుకుంటే నిజంగా నేను తప్పు చేసిన వాడిని అవుతాను కదా నాన్న. పిలిచారా మాస్టరు? అవును, కొత్తగా వచ్చిన అర్చన ఇంకా రాలేదు కదూ. రాలేదండి. తెలిసిపోతుంది. చూడకుండానే అంతమంది పిల్లలు అమ్మాయి రాలేదని ఎలా గుర్తుపట్టగలిగారు? గుడిలో గంటని, ఉన్నమావి చెట్టు మీద కోవెల గొంతుని తెలుసుకోవడానికి కళ్ళారా చూడక్కలేదు. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. పొద్దున్నే లేచి ఎవరితో మంచి మొహమే చూసుంటారు, బహుశా నాన్నగారిది అయ్యుంటుంది. ఏం జరిగింది అంకుల్, అంత హ్యాపీగా ఉన్నారు? అవునమ్మా, మరి లేకపోతే ఈ రోజుల్లో పోయిన వస్తువు దొరకడం అంటే మాట్లామ్మా, దొంగలైతే పట్టుకోగలం గాని. దొంగల? అవునమ్మా, అప్పటికి కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేసేవాడిని కాదు కాబట్టి ఆ ఇద్దరిని పట్టుకోగలిగాను. ఇద్దరా? అవునమ్మా, నీకు తెలీదా మీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ కొట్టేసింది? ఒకరు కాదు, ఇద్దరు. రండమ్మా చూడండి, వీళ్ళే ఆ దొంగలు. రే ఏంట్రా పెద్ద మనుషులాగా ఫేసులు అడుతిప్పారు, ఇటు తిరగండి. ఈ బిళ్ళ పులికేం లోడ్ లేదు, చూడండి అమ్మా. వీళ్ళు కాదమ్మా. థాంక్స్ అమ్మా. వీళ్ళు కాదా? సరిగ్గా చూడండి అమ్మా. ఏంటంటే చూసేది అయ్యా, పెళ్లి చూపులా సరిగ్గా చూసుకోవడానికి, లేకపోతే ఇంటర్వ్యూ ఎలా వచ్చామంటే వెళ్ళిపోవడానికి? ఒక్కసారి సరిగ్గా చూడండి అమ్మా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. పాప మీద చెంచెలు కూడా నుంచి షుగర్ తగ్గడానికి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కాచి కూడా నుంచి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం నేనేమో అమాయకుల మీద అపవాదం వేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. చూసారమ్మా, ఎవరు దొరకకపోతే ప్రమోషన్ కోసం దొంగలుగా మమ్మల్ని కూడా చూపిస్తారు. యాదగిరి, మీరు ఇలాగ చేస్తే మీ మీద పరువు నష్టం దావేస్తారు. అమ్మా, మరొక్కసారి పరీక్షగా చూసి వీళ్ళేనని ఓకే చెప్పేసేయమ్మా. ఆ దొంగ ఎంత మందిలో ఉన్నా నేను గుర్తుపడతాను. నైట్ టైం దయ్యాలు దొరుకుతున్నాయా? కెన్సల్ దగ్గర పదవ ప్లాన్ చేసాం ఫస్ట్ టైం. ఏరాలని నీకెందుకు? అచ్చనికి లారీలు పంపించా. ఇదిగో చేంజ్ ఉంచుకో. దొంగలకే దొంగ ఈ సూపర్ దొంగ. వెంకటరావు గారు లేరు. ఆ విషయం మాకు కూడా తెలుసు రావా. నువ్వెవరో గేట్ల ముందు బైక్ వేసుకుని వెయిట్ చేస్తున్నావు, కొంపల కన్నలేస్తున్నావా? ఎక్స్ట్రా చేయకు, ఇంతకీ నువ్వెవరు? ఏయ్ స్వయాన, ఈ ఏదో కొంప వానర్కే భావన. నిజంగానా? అంత డౌట్ ఉండే వాళ్ళు వాటర్ లిస్ట్ లో చెక్ చేసుకో. ఖాళీగా ఉన్న పత్తి డీటెయిల్స్ ఎక్కువ. అన్నయ్య, మన చీటీ పాట డబ్బే కొట్టిన వెంకటరావు గారి బామర్ది గారు వచ్చాడు. ఆడు అరగంటలో ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని షిఫ్ట్ చేస్తున్నాడు. నువ్వు అర్జెంట్ గా 5 నిమిషాల్లో జనాలు వేసుకుని ఇక్కడికి వస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. ఈ దైవవరంతో పాటు ఆ ట్రాన్స్పోర్ట్ వచ్చేదాకా ఈ నిప్పు కూడా మనకు తోడుగా ఉంటుంది. పాట పగలెవరైనా రాత్రిని చూస్తారా? కొంప చూశాక దోసేక సస్తారా? ఈరోజు తోటి సొమ్ము తోటి నా బతుకే వెలిగిపోతుంది. వానర్స్ వచ్చారా? అయ్యి బాబోయ్, చిన్న కొడతారా? అమ్మో రండ్రా. అయితే మనిద్దరిది సేమ్ ప్రొఫెషన్ అన్నమాట. అంటే ఇన్నాళ్ళ నుంచి విడివిడిగా దోసుకుంటా వీక్ అయిపోయామా? అయితే మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేసుకుని షిఫ్టింగ్ చేసేసుకుందా? మరి ఇంకా లేటెందుకు బాధ, మొత్తం దోసేసుకుందామా? మిమ్మల్ని అందరినీ మటర్ చేసి పారిపోతే మీరు దెయ్యాల్లా తిరుగుతున్నారా? మమ్మల్ని నమ్మించి చీటీ పాటలో 50 లక్షలు కట్టించి జెండా పీకేస్తే వాడి కోసం మేము పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నారా? వాడికి సపోర్ట్ గా మాకు తెలియకుండా సామాన్లు షిఫ్ట్ చేస్తారా? అయితే మీరు దెయ్యాలు కాదన్నమాట. వాడు ఎక్కడున్నాడో మీరు చూపించకపోతే ఇక్కడ నుంచి ఒక్క ఇంచు కూడా కదలేరు. చూపించాలంటే కదలాలి కదండి. కదలకుండా చెప్పలేమండి. అయితే పదండి. దారి చూపించి వాళ్ళు ముందుండాలి కదండి. రే తప్పకుండా. మేస్త్రి సార్, అన్ని వేగాలకు సీల్ కరెక్ట్ గా వేశారా? వేశామండి. ఇది బీహార్ వెళ్లే వేగన్, అక్కడ బందిపోట్లు ఎక్కువ. ఒకటికి ఫస్ట్ ఆల్ చెక్ చేయండి.
నేను ఇంకా నడవలేనురా. ఇదాగా 5 రోజులు అయిందిరా. నన్ను ఎత్తుకో. నన్ను ఎవడు ఎత్తుకుంటాడు? ఇదే ఊరు మనం స్టేట్ దాటి వచ్చావురా. నిజమే. టౌన్ నామ్ పాట్నా సిటీ. అయ్యి బాబా దేశం దాటి వచ్చేసాం మనం. ఏ ఇండియా హే ఏ బీహార్ హే సోలే. ఫారెన్ వచ్చావురా. వెల్కమ్ టు ఫారెన్. వి ఆర్ ఎడ్యుకేటెడ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర. గుడ్స్ ట్రైన్ 5 డేస్ ట్రావెలింగ్. నో ఫుడ్ నో వాటర్ నో స్లీప్ బీహార్ కమింగ్. ప్లీజ్ గివ్ మీ 50 రూపీస్ ఫర్ ఈటింగ్ 2 ప్లేట్ ఇడ్లీ సార్. ఎక్స్ట్రా 1 రవ దోశ. హెవీ బాడీ. I am also a graduate from Kerala. By train. 10 days traveling. General compartment. Only bathroom sitting. No food. No water. No sleep. Only smell. Bihar coming. Please give me 100 rupees for eating Bihar biryani. ఈ కేరళ వాళ్ళు ఏంటరా మనం ఎక్కడికెళ్తే అక్కడ కాంపిటీషన్ వచ్చేస్తున్నారు. ఏమంటే మేము ఆకలేసి మిమ్మల్ని 50 రూపాయలు అడిగితే మీరు రివర్స్ లో మిమ్మల్ని 100 రూపాయలు అడగటం ఏమైనా బాగుందా? అసలు మేము వీకెండ్ తెలుసు కదా మీకు. చాలా స్ట్రాంగ్ వాడప్ప. డోంట్ మేక్ మీ యాంగ్రీ వాడు. మెడలో ఉన్న చైన్ కూడు, చేతికున్న బ్రాస్లెట్ కూడు, ఆ వాచ్ కూడు, నువ్వు కూడా ఆ చైన్ కూడు, అన్ని ఇక్కడ కూడండి. ఇక్కడ అన్ని ఇడుకుడుతున్నాయి. పొద్దున్న మనం ఏం గుడుచుకోవాలరా? మేకి ఆ కుడు చేతిలో కుడు. ఇది పీడే. వచ్చే పోయే వాడికి ఇప్పుడు దా పెట్టు కాసు పట్టు. బీహార్ లో ఇట్లా దా బతకాలే. షటప్ప. అందులో గుళ్ళు లేవప్ప. గురువైరప్ప. ఎక్కడెట్టుకోవాలప్ప?